హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వాకిట్లో. ఈరోజు మన ముందున్నారు కామెడీ కింగ్. ఆయన చూస్తేనే మన మొహాలు నవ్వులు పోస్తాయి. అలాంటి వ్యక్తి, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్, జబర్దస్త్ అప్పారావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయన పూర్తి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు మై షో అండి. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీతో ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం ఒక విషయం అడగాలండి. మొదట్లోనే తప్ప, ఇప్పుడు మనం సినిమా తెర మీద బ్రహ్మానందం గారిని చూడగానే మనకు నవ్వు పట్టలేము. అసలు అంతకుముందు రాయలింగ్ గారు కూడా అనేవారు, నేను తక్కువ చూసింది తక్కువ రాయలింగ్ గారి సినిమాలు, కానీ ఇప్పుడు ఆ స్థాయికి మీరు వచ్చారనేది మా ఫీలింగ్. టీవీలో అసలు మీరు ఫస్ట్ జోక్ ఏం మాట్లాడడం అసలు లే, మిమ్మల్ని చూడగానే వీఆర్ వెరీ హ్యాపీ. అసలు నవ్వు తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఎలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. ముందుగా అచ్చ తెలుగు ఛానల్ 16 అనాల యూట్యూబ్ ఛానల్ తెలుగు వాకిట్లో ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలతో, మీరెంతో అభిమానించి మీ మనందరి జబర్దస్త్ ఖతర్నాక్ షో ఆర్టిస్ట్ అప్పారావుని చాలా సంతోషం. తెలుగు వాకిట్లో యాజమాన్యం వారికి, ముఖ్యంగా పుట్టా శ్రీధర్ గారికి, వారితో చాలా మంచి అనుబంధం నాకు ఉంది. వారు నన్ను జూనియర్ సంపూర్ణేష్ బాబుగా ఒక మంచి సూపర్ షో ఇచ్చారు. నాకు నా జీవితంలో ఒక బ్యూటిఫుల్ షో. ఈ సందర్భంగా తెలుగు వాకిట్లో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారు మీకు, తెలుగు వాకిట్లో యాజమాన్యం పుట్టా శ్రీధర్ గారికి, తెలుగు వాకిట్లో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మీరు అడిగారు, ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూస్తే చూడగానే నవ్వొస్తుంది, వాళ్ళు ఏమి చేయకపోయినా. అలాగే రాళంగి వెంకటరామయ్య గారిని చూడగానే నవ్వొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఒక కమేడియన్ అనేటటువంటి వ్యక్తి ప్రేక్షకులు చూడగానే నవ్వొచ్చిందంటే ఇంకంతకంటే ఆనందం లేదు. 100% మార్కులు పడినట్టే. ఒక కమేడియన్కి ఉండాల్సింది ఆ చూడగానే ఆ విగ్రహం, అబ్బా భలే ఉన్నాడండి, ఇంకా ఆనందం వ్యక్తి నా కొడుకు భలే ఉన్నాడండి అంటారు. ఒక విలన్ అలా తిట్టుకునేవారు. కమేడియన్ కూడా అబ్బా చూడగానే గుమ్ముడిగా ఉన్నాడండి, ఏంటండి ఫేసు అని ఉంటుంది. అది నా అదృష్టంగా భావిస్తాను. నెక్స్ట్, అప్పారావు గారు ఇప్పుడు మీరు చాలా బిజీ అయిపోయారంట. ఒకటేనంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అటు సినిమాకి టీవీకి దేనికి దొరకట్లేదని, అది కూడా ఒక 2 ఇయర్స్ వరకు మీరు డేట్స్ బుక్ అయ్యని మాకు వచ్చిన వార్త, ఎంతవరకు నిజం ఏంటి? మంది గ్లామర్ ప్రపంచం మోహన్ కృష్ణ గారు. ఈ గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ ఎంత ఉంటుందో రూమర్ ఎంత ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం వాస్తవం. మీరు ముందు అన్నారే మీరు చాలా బిజీ అయిపోయారట, ఇది మాత్రం వాస్తవం. ఆ బిజీ అవ్వడానికి గల కారణమే జబర్దస్త్. చాలా బిజీగా ఉన్నాం. అయితే ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ జబర్దస్త్. జబర్దస్త్ ఏదైతే డేట్లు మేనేజర్ గారు ఇస్తారో ఆ డేట్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఆఫ్టర్ దట్ మేము ఖాళీగానే ఉంటాం. ఎందుకంటే మీరు అనుకుంటారు నెలకు 10 రోజులు చేస్తారేమో, 15 రోజులు చేస్తారేమో జబర్దస్త్ షూటింగ్, కాదు. నెలకి 4 రోజులు, 4, ఒకరోజు 2 ఎపిసోడ్లు, ఒకరోజు 2 ఎపిసోడ్లు, అంటే 1 మంత్ అయిపోయింది. జబర్దస్త్ 2 రోజులు అయిపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ 2 రోజులు. డిమాండింగ్ డేస్లో ఆయా డైరెక్టర్లు మన డీ జోడీకి వెళ్ళారు. ఒక సైక్లింగ్ అట్లా జరుగుతూ ఉంటుంది, వాళ్ళు వేరే షోలకి వెళ్ళి చేయాలి. మేమేంటంటే ఈ 2 రోజులు జబర్దస్త్ అంటే ఇంకో 2 రోజులు ప్రాక్టీస్, 4 రోజులు. ఆ రిమైనింగ్ 26 డేస్ మేము బయటకు వెళ్తాం. ఆ బయటకు వెళ్ళే అవకాశం కూడా జబర్దస్త్ ఇస్తుంది. అది అమ్మవారి పండుగలు అవ్వచ్చు, జాతరలు అవ్వచ్చు, తిరునాళ్ళు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, పేరెంటర్లు అవ్వచ్చు, బర్త్డే ఫంక్షన్లు అవ్వచ్చు, పార్టీల తాలూకా గెట్ టుగెదర్లు అవ్వచ్చు, మెడికల్ కంపెనీలు, ఈ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక ప్రొడ్యూసర్లకు దొరకలేదంటున్నారు. ప్రొడ్యూసర్లకు దొరకకపోయేంత ఆర్టిస్ట్ ఏం కాదు. జనరల్గా మనతో ప్రొడ్యూసర్ మాట్లాడరు. వాస్తవానికి ఆయా కోడైరెక్టర్లు ఆ సినిమా లేదా మేనేజర్లు వాళ్ళే మాట్లాడతారు, కానీ ఇంకేముండదు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే జబర్దస్త్ దయవల్ల నాకు సినిమాలు అయితే బాగొచ్చాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్, నేను సినిమాల్లో జబర్దస్త్కి రాకముందు అంటే 2000 నుంచి నా ఫస్ట్ సినిమా శుభవేళ, ఉషాకిరణ్ మూవీస్ శుభవేళ చిత్రం దగ్గర నుంచి
2014 నేను జబర్దస్త్ ఎంటర్ అవ్వక ముందు 50 సినిమాలు చేశాను. వావ్. 50 సీరియల్స్ చేశాను. ఇంకా రంగస్థల కళాకారుడుగా 1984 నుంచి 2000 ప్రదర్శనలు ఇచ్చాను అన్నీ కలుపుకొని. ఓకే 2000 ప్రదర్శనలు. కేవలం జబర్దస్త్కి వచ్చిన 2.5 సంవత్సరాల్లో 150 సినిమాలు చేశాను. వావ్. టోటల్గా ఒక 200 సినిమాలు జబర్దస్త్ అప్పారా చేశాను. వావ్. ఈ విషయం చాలామందికి తెలియదు నాకు తెలిసి. 200 సినిమాలు అనేది చిన్న విషయం కాదండి. అది 150 మూవీస్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2.5 ఇయర్స్. అది గొప్పతనం. అంత గొప్ప ప్లాట్ఫామ్ జబర్దస్త్ ఇచ్చింది. ఇంకోటి మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ చేశారండి లేకపోతే సత్యానంద్ మాస్టర్ గారు అసిస్టెంట్గా ఉన్నారు నాకు అర్థం కాలేదు ఒక విషయం తెలిసింది. యాక్చువల్లీ నేను రంగస్థల నటుడుగా ఉంటూ సాంఘిక నాటకాలు వేసుకుంటూ తర్వాత పౌరాణిక నాటకాలు వేసి దాని తర్వాత బుర్ర కథల్లోకి వెళ్ళి దాని తర్వాత జానపద గేయాలు దానికి కోరస్ కమ్ము సింగర్గా అంటే కోరస్ సింగర్గా ఉండేవాడిని యాంకర్గా ఉండేవాడిని దాని తర్వాత కామెడీ స్కిట్స్ ఇవన్నీ చేసుకుంటూ నేను ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల విభాగంలో డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఐ థింక్ 94-95 బ్యాచ్ అప్పుడు నా దృష్టి ఏంటంటే ఇప్పుడు ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచరు సుమారు 120 మంది హీరోలకి తర్ఫీదు ఇచ్చినటువంటి మాస్టర్ గారు లంకా సత్యానంద మాస్టర్ గారు ఆయన మాకు గురువుగా ఉండడం అక్కడ మేము స్టేజ్ యాక్టింగ్ నేర్చుకున్నాం దాని తర్వాత ఆయన ఈవినింగ్ పూట సినిమా నటులకి కోచింగ్ ఇచ్చేవారు అలాగా ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ మై డిప్లొమా ఇన్ యాక్టింగ్ నేను సత్యానందం గారి అభిమానాన్ని సంపాదించి వ్యాపార నూరా మా ఇన్స్టిట్యూట్కి హీరోలు కోచింగ్ ఇస్తాం ఆ టైంలో మేము ఇంప్రవైజేషన్ క్లాస్ ఉండేది అలా క్లాసులో జాయిన్ అవ్వటం ఆయన బ్లెస్సింగ్స్తోనే రామోజీరావు గారు బ్యానర్ ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా బివి రమణ గారు డైరెక్టర్ శుభవేళకి తర్వాత ఏమో తేజ గారు వీళ్ళిద్దరూ వైజాగ్ వచ్చి సెలెక్ట్ చేసుకొని మన ఫస్ట్ సినిమా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా పరిచయం చేశారు నన్ను సినిమా రంగానికి పరిచయం చేసింది లంకా సత్యానంద మాస్టర్ గారి ద్వారా బివి రమణ గారు తేజ గారు మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి అసలు ఇండస్ట్రీ అంటే జీవితం అంటేనే స్ట్రగుల్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ఇలా ఇంటర్వ్యూలు చేస్తారు కాబట్టి స్ట్రగుల్ అనేది చాలామంది జనాలకి అమ్మో చాలా కష్టాలు పడి వచ్చారంట ప్రతి జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒడిదుడుకులు ఉంటాయి లాభ నష్టాలు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి స్ట్రగుల్ అనేది ఉంది కూడా జరిగింది కూడా జబర్దస్త్ అప్పారావుగా మారడానికి అంటే ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది అసలు అదే చెప్తున్నాను కదా జబర్దస్త్ 2013 ఫిబ్రవరి 13 స్టార్ట్ అయింది నేను 2013 డిసెంబర్లో ఎంటర్ అయ్యాను ఎవరి ద్వారా శకలక్ శంకర్ గారి ద్వారా శకలక్ శంకర్ గారు నన్ను జబర్దస్త్ ద్వారా పరిచయం చేశారు శకలక్ శంకర్ గారికి నాకు పరిచయం లేదు మా ఇద్దరిని కలిపింది బి చిన్నకృష్ణ గారు బి చిన్నకృష్ణ గారు అంటే వివి వినాయక్ గారి దగ్గర ఒక 4-5 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వారి అభిమానాన్ని పొంది ఆయన వీడు తేడా చిత్రం ద్వారా దర్శకుడయ్యాడు ఈ వీడు తేడా సినిమా ఒకటి లండన్ బాబులు తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మారి ఈ 3 చిత్రాలు ఓకే ఈ వీడు తేడాకు ముందు బి చిన్నకృష్ణ గారు వైజాగ్ మాకు వాళ్ళకి ఒక రోడ్డు దాటుతుంది మేము అక్కయ్యపాలు ఆయనేమో కంచరపాలు ఆయన రాసినటువంటి నాటకాలు 3 నాటకాలు నేను 3 నాటకాలు చేశాను అలాగా చిన్నకృష్ణ గారు ఏంటంటే శకలక్ శంకర్కి పరిచయం కూడా కాదు ఆయన ఒక మాట చెప్పాడు బాబాయ్కి అవకాశం ఇవ్వండి అలా ఇచ్చాడు మాట నాకు అది మాట రెస్పెక్ట్ చేస్తాను 100% నా సెలలో కూడా శకలక్ శంకర్ అని ఉండదు దేవుడు అని ఉంటుంది ఎందుకంటే నాకు అంత లైఫ్ ఇచ్చాడు అతను అంటే మీ గురించి విన్నానండి అది హెల్ప్ చేసిన వాళ్ళు కానీ ఆ మూలాలు మీరు మర్చిపోరు అనేది విన్నాను నేను ఆల్రెడీ నేనే కాదు ఎవరూ మర్చిపోకూడదు అందుకే ఒక మాట అంటాను చేసిన మేలు మర్చిపో పొందిన మేలు గుర్తుంచుకో అది ఇద్దరికీ వర్తిస్తుంది నాకు శకలక్ శంకరు నాకు ఒక మేలు చేశాడు అతను మర్చిపోయాడు చాలామందికి చేశాడు అతను నేను పొందింది గుర్తుపెట్టుకున్నా అలాగే శకలక్ శంకర్కి చలాకీ చంటి గారు మేలు చేశాడు ఈరోజు ఒక హీరో అయ్యాడన్నా జబర్దస్త్లోకి చంటి గారి ద్వారా ఎంటర్ అయ్యారన్నా చలాకీ చంటి గారి ద్వారాని అది నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ ప్రతిభ మీలో చాలామందికి ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి వాటన్నిటినీ తీర్చడానికి తెలుగు వాకిట్లో ఛానల్లో ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రతిరోజు మీ ముందుంటాను నేను చెప్పే సమాధానాలకు మీరు సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నాను
ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో తెలుగు వాకిట్లో.